మళ్ళీ 5 సంవత్సరాలు కన్ను మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాల 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినటివే, తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో, ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి.
చివరికి ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటారు.